మా నా కడుపు నిండింది, మనసు కూడా సంతృప్తి పడింది. బాబా మీకు ఎటువంటి లోటు రానివ్వడు. వస్తామ్మా. వస్తానన్నా బాబా, వెళ్ళరానా? ఒళ్ళు కాలినట్టు అనిపిస్తాను. అదే ఒట్టి నా భ్రమ అనుకుంటున్నాను. ఇప్పుడు తగ్గిపోయింది. ఏం లేదు. ఎస్టేట్ నుంచి వచ్చేటప్పుడు అడవి దారిలో వచ్చారా? అవును, అట్నుంచే వచ్చాను. ఇది ఖచ్చితంగా ఏ గాలో దొల అయి ఉంటుంది. మీరు ముందు లోపలికి రండి, రండి. బాబా తీర్థం తీసుకోండి. ఈ దుష్ట శక్తి ఏమి చేయలేదు. చేచాచండి. ఏమిటండి తీర్థం ఉదయం సరే? అది ఏమీ లేదు, బయలుదేరొస్తున్న హడావుల్లో స్నానం చేయకుండా వచ్చాను. ఏదేమైనా దేవుడి తీర్థం కదా, స్నానం చేయకుండా నేను దేవుడి తీర్థం తీసుకోకూడదు కదా. అందుకే నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. ఏంట్రాము భయపడ్డావా? ఇదొట్టి బొమ్మ. సూర్యా నాన్న, రాము నీకేమైనా పిచ్చి పట్టిందా? వారిని చూసారా అరుస్తావి? రాస్కల్, పోరా ఇక్కడి నుంచి. చూసారా, ప్రాణం కన్నా ఎక్కువగా పెంచిన ఈ జంతువులకి స్వతహాగా వచ్చిన గుణం చావుదాం. వదిలే సూర్య, ఎలాగో రాము కూడా మనకు బిడ్డేగా, దానికి ఎందుకు ఫీల్ అవుతావు? అమ్మా లక్ష్మి, ఎవరమ్మా? మీ అల్లుడు గారు. అలాగా? అల్లుడు నేను, లక్ష్మికి బాబాయిని. ఓహో, వీరికి 10 సంవత్సరాల తర్వాత గుర్తొచ్చి మనల్ని చూడ్డానికని వచ్చారు. ఇక మనతో వారిక్కడే ఉంటారు. సరే సరే లక్ష్మి, నాకు కాస్త పనుంది, తొందరగా వచ్చి అన్నం పెట్టు. మీరు తిందురుగాని రండి. అది సరేనమ్మా, ఈ కుక్క ఇంటి కొత్త? లేదు బాబాయ్, చిన్నపిల్ల నుంచి దాన్ని పెంచుతున్నాం. అలాగా? అయితే ఎందుకు అది అల్లుణ్ణి చూసి కొత్త వ్యక్తిని చూసినట్టు అలా అరుస్తోంది? అదే ఆలోచిస్తున్నాను. వారితో అది చక్కగా ఆడుకుంటుంది, ఇవాళే అలా అరుస్తోంది, అదే అర్థం కావడం లేదు. ఉప్పు చేపల పులుసోసిన ముక్క కర్ర కొడుతుంది. ఆ వాసన పీలుస్తూ ఇయ్యాలి ఈ గంజి నీళ్ళు తాగి పారేద్దాం. కాబు నీ పీల్చుడు చూస్తుంటే నేనే లోపల పెట్టున్నాను. మెల్లగా పిలుస్తావా? పార్టీ పొరుగురా. అవును. ఏంటి సంతకొచ్చావా? కాదు, వడ్రంగిని. ఉప్పు చేపల పులుసు ఎలా ఉందో? బ్రహ్మాండం. తృప్తి కదా? మహాతృప్తిగా ఉంది. అవును, మా ఇంటి పులుసు కదా, బానే ఉంటుంది. చీటీ పుచ్చుకున్నాయన? ఎందుకు? ఉప్పు చేపల పులుసు వాసన నా ఇంట్లోకి వచ్చినందుకు. అది పీల్చాక తాగుతున్నావు, అందుకే ఈ చీటీ పుచ్చుకుని 10 రూపాయలు. వాసనకి చిల్లరా,
ఏంటయ్యా ఇంత అన్యాయంగా మాట్లాడుతున్నావు? అన్యాయం ఉందా? ఇప్పుడు థియేటర్ సినిమా చూడాలి కదా కదా, సౌందర్యతో డ్యూట్ నువ్వు పాడుతున్నావా? కాదు, తళ్ళు చూస్తాయి చెవులు ఉంటాయి, చిల్లర పట్ల అలాగే ఇది నా ఇంటి పులుసు వాసన నీ ముక్కగా పిలిచింది, అందుకే 10 రూపాయలు ఇట్టండి. ఎవరు నాతో నెట్టుకోకు, నేను ఈయన ఈయనంటే ఈయనంటే ముక్కు మహాయకం అవుతాయి. వద్దండి. ఏం లక్ష్మి? మీరేమి అనుకోవద్దు, 7 గురువారాలు దీక్షగా ఉండి శరీరి వచ్చి బాబాను చూస్తానని నేను మొక్కుకున్నాను. దీక్ష పూర్తయ్యే వరకు మనిద్దరం విడివిడిగానే ఉండాలి. వస్తాను. మనం వచ్చినందుకు కాదు, మన లక్ష్యమే వేరు. పర్వాలేదులే, తర్వాత చూసుకుందాం. తోడుకి ఎవరినైనా తీసుకురావచ్చు కదా, దేవుడి దయవల్ల గండం తప్పింది. నువ్వు ఒకదానివమ్మా, నేను ఏటొందుకు చద్దామనే వచ్చాను, చెడగొట్టావు. ఏమిటమ్మా అలా అంటావు? ఎందుకు చావుడు? చావకేం చేయను, చూపు లేదు, అయిన వాళ్ళు ఎవరూ లేరు. ఏదో కాస్త తడువుకుంటూ ఇంటి పనులు చేయగలను, కానీ గుడ్డిదాన్ని కదా అని ఎవరూ పనులు పెట్టుకోవడం లేదు. ఇది భగవంతుడి పరీక్ష అనుకోవాలి. దిగులు పడకమ్మా, నా ఇంటికి చూడు, వచ్చిన పని చేస్తే చాలు. అమ్మా, ఇన్నాళ్ళు నాకు మళ్ళీ దేవుడికి కళ్ళు లేవనుకున్నాను. కాదమ్మా, ఆయనకి కళ్ళున్నాయి, అందుకనే నేను చేరాల్సిన చోటుకి చేర్చాడు. కాఫీ తీసుకో. అయ్యో, నా కోసం తమరెందుకమ్మా పనిచేయడం? చచ్చా, నువ్వు పరాయి దానివని అనుకోలేదమ్మా, సొంత అక్కలాంటి దానివి అనుకుని ఇంటికి తీసుకొచ్చాను. కాఫీ తీసుకో. లక్ష్మి అక్క, ఇప్పుడు వస్తాను. బాబు ఇలా రామ్మా. మీరెవరు? నేనా, ఈ ఇంటికి కొత్తగా వచ్చిన పని మనిషిని. అలాగా? చూడు బాబు, ఈ బొమ్మ తీసుకెళ్ళు. ఎవరు? నేను లక్ష్మికి బాబాయిని. నీకు కళ్ళు కనిపించమని లక్ష్మి అంది, కానీ నువ్వేమో పిల్లాడిని కరెక్ట్ గా చూసావు, వాడితో కరెక్ట్ గా మాట్లాడావు, ఇదేమిటి? అదే, నాకు కళ్ళు కనిపించవే గాని చెవులకు పవర్ ఎక్కువ, సౌండ్ వినే నే కనిపెట్టేస్తాను. ఓహో, సౌండ్ వినేవా?